తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో నమస్కారం గురువుగారు శ్రీమాత్రి నమ్మ గురువుగారు కార్తీక పౌర్ణమి అనేసరికి కార్తీక పౌర్ణమి అసలు ఏ రోజు చేసుకోవాలి ఇరవై ఆరా ఇరవై ఏడా అనే సందేహం అందరిలో అయితే ఉంది గురువుగారు అసలు నిజంగా ఏ రోజు చేసుకోవాలి తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేశురపూజితే శంకచక్రగదాహస్తి మహాలక్ష్మీ నమోస్తుతే కార్తీక పౌర్ణమి అనేటటువంటిది కృత్తికా నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటిది ఒకటి ఇంకోటి ఏంటంటే పౌర్ణమి ఘడియలు నిండుగా ఉన్నటువంటి పౌర్ణమిని మనం తీసుకుంటాము పౌర్ణమి ఎప్పుడు చంద్రుడు ఎప్పుడు ఉంటాడు నిండుగా అంటే సాయంకాల ప్రదోష వేళ నుండి రాత్రి కాలంలో మనకు నిండుగా కనిపిస్తాడు అయితే దీంట్లో చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే సూర్య సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే ప్రధానంగా పాటించాలి కదా అని అనుకుంటున్నాము అయితే అది అన్ని శాస్త్రానికి వర్తించదు కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంది పండుగలు విశేషమైనటువంటి ముహూర్తాలు వాటికి సూర్యోదయాన్ని తిథిగా తీసుకుంటాము ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి అనేటటువంటిది విశేషంగా తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటంటే సాయంకాలానికి చంద్రుడు పూర్తిగా అంటే నిండుగా ఏ సమయంలోనైతే ఉంటాడో అంటే దినమంతా సూర్యుడికి ఉదయకాలం దినము చంద్రుడికి రాత్రికాలం దినము కనుక చంద్రుడు ఉన్నటువంటి సమయం ఏదైతే పూర్తిగా ఉంటుందో దానినే మనము పౌర్ణమిగా ఆచరణలోకి తీసుకోవాలి అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఆదివారము సోమవారం రెండు రోజులు రావడం జరిగింది అయితే రెండు రోజులు వచ్చేటటువంటి విషయం ఏంటంటే మనం కృత్తికా నక్షత్రంతో మొదలుకొని కృత్తికా నక్షత్రంతో ముగుస్తుంది కాబట్టి దీనిని చాలామంది రెండు రోజులు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు అంటే సాయంకాలం తులసి కళ్యాణాలు చేసేటటువంటి వారు విశేషమైనటువంటి దీపారాధన చేసేటటువంటి వారు ఆకాశదీపం వెలిగించేటటువంటి వారు వ్రతాలు నోములు పూజలు చేసుకునేటటువంటి వారు అంటే సాయంకాలం పౌర్ పౌర్ణమిలో మేము చేసుకుంటాము అని అనుకున్నటువంటి వాళ్ళు ఆదివారం రోజున ఇరవై ఆరవ తారీఖు రోజున ఇలాంటి నియమాన్ని పాటించుకోవాలి ఎందుకంటే మనకు చంద్రుడు పూర్తిగా ఉన్నటువంటి సమయం వచ్చేసేసి ఆదివారం రోజునే ఉంటాడు చంద్రుడు సోమవారానికి సాయంకాలానికి ఉండడం లేదు మనకు పౌర్ణమి తిథి అనేటటువంటిది మధ్యాహ్న సమయంలోనే వెళ్ళిపోతుంది మధ్యాహ్న సమయం పౌర్ణమితిథి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ సాయంకాలం చేసుకుంటే ఆ తిథి ఉండదు కాబట్టి సాయంకాల సమయంలో చేసుకునేటటువంటి వారు ఈ నోములు వ్రతాలు పూజలు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునేటటువంటి వాళ్ళు కార్తీక మాసంలో దీపదానం ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆదివారం రోజునే వినియోగించుకోవాలి ఇక సోమవారం కూడా ఉంటుంది కదా అంటే సోమవారం ఉంటుంది ఎప్పుడు మధ్యాహ్నం వరకు మనం మధ్యాహ్నం వరకు ఏ ఎలాంటి కర్మలు ఆచరిస్తాము శివుడికి అభిషేకాదులు చేసుకోవడము స్నానాది క్రతువులు చేసుకోవడము నదీ స్నానము కూపస్నానము సముద్ర స్నానము ఇలాంటివి చేసుకోవడానికి ఈ సోమవారం కూడా ఉపయోగపడుతుంది అలాగని సోమవారం మేము పున్నము కాదు అని చెప్పను కానీ దానికి ఉన్నటువంటి సమయము ఎంతనైతే నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయం వరకు మనం ఏం చేసుకోవాలి అనేటటువంటిది మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోవాలి ఎందుకంటే వ్రతాలు పూజలు నోములకు సాయంకాలం పౌర్ణమి ప్రధానంగా చెప్పడం జరిగింది కానీ మనకు సోమవారం కూడా ఉంటుంది కాబట్టి శివారాధన చేసుకోవడానికి విష్ణు ఆరాధన చేసుకోవడానికి గంగ స్నానాది విధులు చేసుకోవడానికి అలాగే చాలా మంది ఈ నీళ్ళల్లో గంగా గోదావరిలో దీపాలు వదులుతుంటారు అలాంటి వారు సోమవారం కూడా శివారాధనగా చేసుకోవచ్చు ఇలాంటివి డివైడ్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది పౌర్ణమి అనేటటువంటిది మనం సాయంకాలానికి ఉన్నటువంటిది మాత్రమే పడతాము ఉదయకాలం పౌర్ణమి అనేటటువంటిది వర్తించదు కాకపోతే మనకి ఏంటంటే కార్తీక మాసం పౌర్ణ కృత్తికా నక్షత్రం కూడా మనకు సోమవారం రోజున మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి ఘడియలు ఉన్నంత వరకు ఈ కృతికా నక్షత్రం ఉన్నంత వరకు మనం ఈ పౌర్ణమి అనేటటువంటిది ఆచరణలోకి తీసుకోవచ్చు అయితే గురువు కార్తీక పౌర్ణమి అనగానే అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారు దాని ఆంతర్యం ఏంటి గురువు గారు అయితే మూడు వందల అరవై మన సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే కలియుగ ప్రవేశం చేసినప్పుడు మానవుడు దైవారాధనను తక్కువగా చేస్తారు ఒకటి రెండవది దైవ దూషణ చేస్తూ ఉంటారు దైవాన్ని నిందిస్తూ ఉంటారు అసలు మన పెద్దవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా పిల్లలకు రండి గుడికి వెళదాము అంటే కొంతమంది దోష దైవ దూషణ చేసుకుంటూ నాకు ఏం అవసరం లేదు గుడికి రాను ఎక్కడికి రాను నేను ఇంట్లోనే కూర్చుంటాను అని ఇలా వితండవాదం చేసేటటువంటి వారు ఉంటారు అయితే ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యం ఏంటి అంటే ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయకుండా ఉంటాడో శివారాధన చే ఎప్పుడైతే ఎవరైతే శివారాధన చేయరో శివుణ్ణి కనీసం రోజు ఒకసారైనా తలవరో వాళ్లకు వచ్చే జన్మ అనేటటువంటిది ఉంటే గనక వాళ్ళ క్రిమి నరరూప నరూప గాను జన్మిస్తారు అని చెప్పేసి శివపురాణంలో చెప్పడం జరిగింది ఎందుకు అంటే శివారాధన అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషి యొక్క కర్తవ్యము నువ్వు దగ్గరికి వెళ్తావా లేదా ఎక్కడో ఉంటావా మనసులోనైనా స్మరణ చేసుకుంటే దాని యొక్క గొప్పతనము దాని యొక్క భక్తి భావన దాని యొక్క ఆలోచన విధి ఆ శివుడు మనకు ఎప్పుడూ కూడా మన శరీరానికి అంటు పెట్టుకుని ఉంటాడు అంత గొప్పనైనటువంటిది వైశిష్టం అందుకే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడంలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఎవరైతే ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదులు వత్తులు వెలిగిస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు వాళ్ళు పూజాది క్రతువులు చేయకపోయినా లేదు అంటే వాళ్లకు సమయం దొరకకపోయినా లేదు బై మిస్టేక్ ఏదైనా ఇబ్బందులు జరిగినా దా పుణ్య ఫలితం అనేటటువంటి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ద్వారా కలుగుతుంది అందుకే దాని సంఖ్య మూడు వందల అరవై ఐదు అని పెట్టడం జరిగింది అంటే ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు ఎవరి అది దానికి కూడా నియమాలు చెప్పడం జరిగింది ఇప్పుడు అందరూ అంటే రెడీమేడ్ షాప్లో దొరుకుతున్నాయి కొనేసుకొని పెట్టేసుకుంటారు కానీ మా పూర్వకాలంలో మా నానమ్మలు వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళు రోజు యాభై వంద రెండు వందల ఇట్లా వత్తులు చేసుకునేటటువంటి వాడు అలా చేసుకొని కార్తీక మాసం వచ్చింది అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు నేతిలో ముంచేసి ఒక పెద్ద కంచు తీసుకొని దాంట్లో ఆ వత్తిని వెలిగిస్తారు చాలామంది లక్ష వత్తులు అని చెప్పేసి కూడా వెలిగిస్తారు లక్ష వత్తుల నోము అని చెప్పేసి కూడా కొన్ని నోములలో ఉంటూ ఉంటుంది అంటే దీని వెనుక ఉన్నటువంటిది ఏంటి అంటే మనం ఎప్పుడైనా బై మిస్టేక్ ఆరాధన మర్చిపోయినా ఆరాధన చేయకపోయినా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ద్వారా ప్రతి ఒక్కరోజు మనం పూజ చేసిన పుణ్యము మన ఖాతాలో జమ వేస్తాడట శివుడు అందుకే దీనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మూడు వందల అరవై ఐదు వత్తులు ప్రతి ఒక్కరూ వెలిగించవచ్చు లేదా వెలిగించకపోవచ్చు కానీ ఒకవేళ వెలిగిస్తే నువ్వు ఏదో ఒక రోజు క్రమం తప్పకుండా శివారాధన మానివేసిన శివనామం తలవకపోయినా నువ్వు ఆ రోజున వెలిగించి ఆ పౌర్ణమి రోజున వెలిగించేటటువంటి దీపానికి నీ ఖాతాలో పుణ్యాన్ని జమ వేస్తాడు పరమశివుడు ఆ రోజున వెలిగించేటటువంటి దీపం కూడా శివారాధన మూర్తిగా వెలిగించాలి ఓం త్రయంబక రుద్రాయ నమ అనుకుంటూ ఆ వత్తులు వెలిగించాలి వీలైతే అక్కడ సంకల్పం చేసుకోవాలి మన మనసులో ఉన్నటువంటి కోరికలు మన మనసులో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని శివాస్ శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజున వత్తులు వెలి వెలిగిస్తే శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇదంతా కూడా ఏంటి అంటే మనిషి నమ్మకం మీద ఆధారపడినటువంటి జీవితాలు భగవంతుడు ఉన్నాడు అంటే ఇవన్నీ మనకు ఏమనిపిస్తాయి అంటే అరే ఇది చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది ఇప్పుడు మనం పుణ్యము పాపం అనేటటువంటిది మంచి చెడు అనేది మనిషికి కాస్త అవగాహన ఉంటుంది ఇప్పుడు వెలిగిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు అది వెలిగించకపోతే చెడు జరుగుతుంది అనేటటువంటిది కూడా అక్కడ లేదు ఏంటి అంటే ఇవన్నీ నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటివి ఎందుకంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు అని నమ్మితేనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటటువంటి ప్రతి ఒక్క పరిమితి అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది లేదు అసలు భగవంతుడు లేడు అంటే సృష్టిలో ఏది కూడా భగవత్ సందర్భంగా కనిపించదు అంటే సృష్టిలో ఏది చూసినా కూడా అది ఒక వస్తువుగానే చూసుకోగలుగుతావు తప్ప దాంట్లో నుంచి ಶಕ್ತಿ ಗ್ರಹಿಸಲೇವು కనుక ఇవన్నీ ఏంటి అంటే మనిషి మీద ఉన్నటువంటి నమ్మకము భగవంతుని మీద మనకు ఉన్నటువంటి ఏదైతే భక్తి భావన ఉందో దాన్ని చాటి చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి అంశాలు అంతేగాని ఇందులో వెలిగిస్తే ఒకలాగా వెలిగించకపోతే దోషము అనేటటువంటిది లేదు ఆ భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ భావనతో మనం వెలిగిస్తున్నాం ఇది వెలిగించడం ద్వారా మనకు పుణ్యం కలుగుతుంది అనేటటువంటి ఒక భక్తి భావనే తప్ప ఇందులో మన ఉద్దేశం లేదు కాబట్టి ఇది వెలిగిస్తే శివారాధన శివానుగ్రహం మనం పొందినట్టుగా మన మనసులో భావన ఉంటుంది ఆలోచన కూడా అరే నేను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను శివానుగ్రహం నాకు కలిగింది అని మనం మనం ఓన్గా ఫీల్ అవుతాం ఆ ఫీలింగ్లో నుంచి ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ కానివ్వండి మనం ఆలోచించే విధానం కానీ దైవిక మీద ప్రేరణ చూపిస్తుంది భగవంతుడు వాడు ఉన్నాడు ధర్మ కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి సద్బుద్ధి సద్భావన మనకు కలుగుతుంది అనేటటువంటి భావనతోనే ఈ దీపారాధనలు కానివ్వండి ఈ దాన ధర్మాలు కానివ్వండి శివారాధన కానివ్వండి చేసే అభిషేకాలు కానివ్వండి ఇవన్నీ కూడా మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి అంశాలే తప్ప ఇది చేస్తేనే శివుడు అనుగ్రహిస్తాడు అని కాదు మన మనసులో భక్తి భావన ఉంటే ఆ శివుడు ఎప్పుడు మనతోటే ఉంటాడమ్మా అయితే గురువు గారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా వెలిగిస్తూ ఉంటాం కదా అలా వెలిగించేటప్పుడు ఎవరి ప్రమిద వాళ్ళు తీసుకొని వెళ్లకుండా అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టిన ప్రమిదలు అది పక్కకు తీసుకొని దాంట్లో వెలిగిస్తూ ఉంటారు అట్లా వెలిగించవచ్చు అంటారు అయితే దీనికి నియమం ఏమిటి అంటే ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారో వాళ్లే కంచు పాత్రను తీసుకొని వెళ్ళాలి లేదా మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళాలి ఇతరు వెలిగించింది అంటే అక్కడ ఆస్కారం లేదు మనకు ఏది ప్రమాణం లేదు లేకపోతే గనక అది పూర్తి పూర్తిగా అంటే మొత్తం వత్తులన్నీ కాలిపోయి కొండెక్కాయి అంటే దాన్ని మళ్ళీ శుభ్రపరుచుకొని వాడుకోవడంలో దోషమేం లేదు అది ఎప్పుడు అంటే మనకు అవకాశం ఉండి తీసుకురాకపోతే దోషము మనకు అవకాశం లేదు ఇక మనకు ఆ సమయం ఘడియలు దాటిపోతున్నాయి లేదా మనకు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు అక్కడ దేవాలయంలో ఇప్పుడు దేవాలయం వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది దేవాలయానికి సంబంధించినటువంటి వస్తువు కాబట్టి దేవాలయం వాళ్ళు ఇస్తే దాన్ని వినియోగ వినియోగించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ వెలిగించడం అనేటటువంటిదే ప్రధాన ంగా చెప్పడం జరిగింది తప్ప అది పక్కనున్నవాడిదా లేదా పక్కనున్న వాళ్ళు దోచుకొని వెలిగించుకోవడం లేదు కదా అక్కడ దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా ఎవరైనా వెలిగించింది మొత్తం కొండెక్కింది ఇక మన దగ్గర ఆస్కారం లేదు అన్నప్పుడు తీసుకుంటాం తప్ప నిజానికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా మన వస్తువుని మనం తీసుకొని వెళ్ళడమే చాలా ఉత్తమము అది చాలా మంచిది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా అయితే గురువారు కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో కుటుంబ సభ్యులు మనిషికి ఒక్కొక్క చుట్టి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులది అది కట్ట వెలిగించాలి అని అట్లనే వెలిగించాలా లేదంటే కుటుంబం మొత్తాన్ని గెలుపు ఒకటి వెలిగిస్తే లేదు ఎవరిది వాళ్ళే వెలిగించాలి ఎవరి ఇప్పుడు ఇక్కడ పాపము పుణ్యము అనేట ఎవరికి వారికి ఎవరికి వారే అనుభవిస్తారు ఈ పుణ్యము అనేటటువంటిది కూడా ఎవరికి వారే పొందగలగాలి అంతే తప్ప నువ్వు వెలిగిస్తే నాకు పుణ్యం రాదు నువ్వు వెలిగిస్తే నాకు పుణ్యం ఎప్పటికీ రాదు నువ్వు తింటే నా ఆకలి తీరదు కనుక పాపము పుణ్యము అనేటటువంటిది ఎవరికి వారికి సంబంధించింది నీ కుటుంబంలో పది మంది ఉంటే పది మంది దేవాలయానికి వెలిగిస్తే ఆ పుణ్యం వంద రెట్లు వస్తుంది లేదు నేను ఒకటి వెలిగిస్తున్నాను అనేటటువంటిది భావన మనం మనసులో అనుకోవడానికి బాగుంటుంది కానీ శాస్త్రము చాలా లోతుగా చెప్పడం జరిగింది ఎవరి పుణ్యం వాళ్ళే సంపాదించుకోవాలి ఎవరి పూజా పునస్కారాలు వాళ్ళే చేయాలి ఎవరి అభిషేకం వాళ్ళే చేయాలి కాకపోతే దాంట్లో ఏంటి అంటే సహ కుటుంబానామని చెప్తాము సహ కుటుంబం అంటే ఏంటి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆ పుణ్యం నీతో పాటు అందరికీ రావాలి అని చెప్తాము తప్ప కానీ వీలైనంత వరకు ధర్మం ఏం చెప్పిందంటే ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకుంటే దాని యొక్క ఔన్నత్యము దాని యొక్క విశేషం అనేటటువంటి నీ జీవితాన్ని మెరుగుదిద్దుతుంది నీ జీవితాన్ని మలుపు తీసుకుని వెళుతుంది దైవానుగ్రహం నీకు కూడా సంపూర్ణంగా దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా ఆలోచించి ఎవరికి వారు ఈ పూజాక్రతువులు చేసుకుంటే దైవారాధన పెరుగుతుంది భక్తి భావన పెరుగుతుంది ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకరు చేస్తే అందరికీ దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చింది అనుకోండి ఏ మా అమ్మ చేస్తుందిలే నేను ఇంటి దగ్గర ఉంటాను నాకేం పోతుందిలే అని అనుకుంటే అతడిలో ఏమవుతుందంటే భక్తి భావన తగ్గిపోతుంది అందుకే భక్తి భావన పెరగాలి అంటే అందరిలో చైతన్యం రావాలి అందరూ కూడా వెలిగిస్తే అందరికీ ఎవరికి వారికి పుణ్యం వస్తుంది దైవానుగ్రహం కూడా చాలా సంపూర్ణంగా కలుగుతుందమ్మా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు